ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనే తప్ప ఉద్యోగాలు రావనే భ్రమలో తల్లిదండ్రులు ఉన్నారని, వాటి ఒత్తిడి మేరకే ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ విద్యను ప్రోత్సహిస్తుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట భాషా విద్యా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో కరీంనగర్ లో జరిగిన చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. మాతృభాషా పరిరక్షణకు మేధావులు ముందుకు రావాలన్నారు. తెలుగు భాషను రక్షించుకోకపోతే భవిష్యత్తులో మన భాష కూడా అంతరిస్తుందని ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ వినోద్. ఐదు వందల మంది అమెరికాకు పోయో లేకపోతే ఇతరత్ర పోయో లేదు సాఫ్ట్వేర్ల వరకు మా వాడు ఇంగ్లీష్ మీడియం చదవకపోవడం వలనే అమెరికాకు పోలేకపోయిందము. ఇవాళ 250 స్కూళ్లు ఒక సంవత్సరంలో ఇలా ఒక ఒక్కొక్క స్కూల్ 600,000 మంది చెప్పిన ఇలా 160,000 మందికి మేము ఓపెన్ చేశామంటే మా కమిట్మెంట్ ఏందో, మా తపన ఏందో, మేము ఎటువైపు ప్రయాణం చేస్తున్నాము. ఇవాళ ఇవాళకి ఇవాళకి అర్థం కాకపోవచ్చు, కానీ మా అల్టిమేట్ ఎజెండా అది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా ఇవాళ భాష లాంగ్వేజ్ మాత్రమే భాష మాత్రమే అంటే ఇంగ్లీష్ మీడియం మాత్రమే విజ్ఞానానికి సోపానం అని చెప్పి భావించట్లేదు. అది కింద పేరెంట్స్ ఉండొచ్చు, కొంతమంది అవగాహన లేకుండొచ్చు, కానీ తెలంగాణ ప్రభుత్వం భావించట్లేదు. తెలుగులో పుస్తకాలు రాసేవాడికి చాలా 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 విపత్కరమైన పరిస్థితి. ఆ పుస్తకాలు రోజు రోజుకు చదివేవాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నది. ప్రపంచంలో మాతృభాషల పరిస్థితి ఏమిటి అని తెలుసుకోవడానికి ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని వందల మాతృభాషలు అంతరించిపోయినాయట. అట్లా మాతృభాషలు అంతరించిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఏర్పడింది. అందులో వాళ్ళు తెలుగును కూడా చేర్చారు. ప్లీజ్ నోట్ ఇట్, తెలుగును కూడా అంతరించిపోయే భాషల్లో ఒకటి అని చెప్పారు.